ఆంధ్ర అక్షర, మన తెలుగు టీవీ, వన్ టీవీ న్యూస్ ఆధ్వర్యంలో కర్నూలు ఆసుపత్రిలో పేదలకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. సంస్థల చైర్మన్ షేక్ మెహబూబ్ బాషా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో పళ్ళ పంపిణీతో పాటు కర్నూలులోని అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద రోగులకు పళ్ళు పంపిణీ చేయడం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. ముందు ముందు ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పొందండి సార్. డాక్టర్ చంద్రశేఖర్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ మెడికల్ సూపరింటెండెంట్. ఈరోజు షేక్ మహబూబ్ బాషా గారు ఆంధ్ర అక్షర వారి యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ముఖ్యంగా ఐసీయూలో కార్డియాలజీలో పేషెంట్లకు ఫ్రూట్స్ తర్వాత బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకు సర్వీస్ చేయాలి. సో నేను ఇన్స్టిట్యూషన్ తరఫున సూపరింటెండెంట్గా ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ తరఫున షేక్ మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుతాను. అట్లే హ్యాపీ మ్యారేజ్ లైఫ్, హ్యాపీ యానివర్సరీ కూడా చెప్తున్నాను. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆంధ్ర అక్షరాలకు. మరొకసారి ఆంధ్ర అక్షర ధన్యవాదాలు. నందు తెలుగు టీవీ చాలా ఎండి గారు షేక్ మహబూబ్ బాషా గారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా మా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించినారు. మాకు చాలా సంతోషం, ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి 1 రూపీ కూడా రాదు. కేవలం ఇట్లాంటి సహృదయంతో దాతలే వీరి కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని మా అమ్మ అనాథ వృద్ధుల అనాథ శరణాలయం ద్వారా మేము కోరుకుంటున్నాం.